హలో హాయ్ ఫ్రెండ్స్ అయితే ఒక మంచి త్రీ డీ వీడియో తీసుకొచ్చాను నాని సారథి దసరా మూవీ వారి అనే ఒక సాంగ్ ఉంది కదా చాలా సూపర్గా వచ్చింది మూవీలో ఎలాగైతే ఉందో అలాగే వచ్చింది నార్మల్ ఫోటో తోటి కూడా ఓకే మీకు నచ్చితే చాలా హ్యాపీ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరే చెప్తారు కాబట్టి చేస్తున్న త్రీడీ వీడియోస్ లైక్ చేయండి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి ప్లీజ్ ప్లీజ్ ఓకేనా ఇప్పుడైతే డెమో చూద్దాం లైక్ అయితే దూరిల దూరి పరిచేన చిన్న మొల్లిగమ ఏడు పాపి చూస్తది కోడే ఈడు సెడ్డ దీనీ ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో అయితే చాలా సూపర్గా ఉంటుంది నేను టెలిగ్రామ్లో పెడతాను చూడండి ఇక్కడ మీకు ఫుల్ స్కిన్లో నేను చేసింది వీడియో అయితే ఉంది ఇక్కడ చూడండి ఫుల్ స్కిన్ అంటే కొంచెం రొటేట్ చేసి చేసిన ఈ వీడియో కావాలంటే మీరు ఫుల్ స్కిన్లో కూడా చేసుకోవచ్చు అంటే కొంచెం బాగా కనిపించినకే చాలామంది రీల్స్లో కూడా పెడుతుంటారు కాబట్టి చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది ఛానల్కి ఓకే ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం వీడియో లాస్ట్ వరకు చూడడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎక్కడైతే చూసుకోవచ్చు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న వీడియో మాత్రం మొత్తం చూడండి ఓకేనా మొత్తం అంటే మొత్తమే చూడండి డిస్క్రిప్షన్లో ఒకటి తెలుగు ఫాంట్ అయితే ఇచ్చాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంగ్లీష్ ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు కానీ టెక్స్ట్ కూడా ఇంగ్లీష్లో పెట్టాలి అది కూడా గుర్తుపెట్టుకోండి నేను తెలుగులో పెట్టడానికి మీకు రీజన్ తెలిసే ఉండొచ్చు మెయిన్ సాంగ్ ఒరిజినల్ సాంగ్లోనే తెలుగులో ఉంది సేమ్ ఫాంట్ ట్రై చేసిన చాలా సూపర్గా వచ్చిందని అనుకుంటున్నాను నేను మై ఎక్స్పెక్టేషన్ మీకు నచ్చితే నా అంత హ్యాపీగా ఎవరు ఉండరు ఎందుకంటే మీకు నచ్చిందని ఎలా తెలుస్తుందంటే మీకు ఇంతకుముందే చెప్పాను మీ యొక్క లైక్ ద్వారా ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే డిస్క్రిప్షన్లో టూ ప్రాజెక్ట్ ఇచ్చాను ఓకేనా ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయకపోయినా లిరికల్ ప్రీసెట్ ఇంపోర్ట్ చేసే ముందు మాత్రం ఫాంట్ యాడ్ చేసుకోండి ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్ అబ్బా ఓకే ఎందుకంటే మీకు పర్ఫెక్ట్గా వస్తే నాకు కూడా హ్యాపీ ఎందుకంటే మీరే పంపిస్తారు చాలా వీడియోస్ నాకు ఇన్స్టాగ్రామ్లో కాబట్టి ఒక ఫీల్ అయితే ఉంటుంది మన మన సబ్స్క్రైబ్ చేశారని నా ఫాలోవర్స్ చేశారని ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది కాబట్టి ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి బ్యాక్కి వస్తున్నా ఇక్కడ ఈ యాప్ ఉందా మీకు రెజార్ట్ అనే యాప్ ఓకే ఈ యాప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కాకుండా మన సెకండ్ ఛానల్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే ఒక యాప్ అయితే ఉంది రెజాట్ అనే యాప్ ఈ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఒకసారి సారీ నేను చేసుకున్న ఓపెన్ ఇక్కడ మీరైతే ఓపెన్ చేసిన తర్వాత క్రియేటివ్ మీద సెలెక్ట్ చేసి స్టార్ట్ ఫోటో మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో ఎవరిదైనా కావచ్చు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఓకేనా నార్మల్ ఫోటోనే ఇప్పుడు నేను యాడ్ చేసి కూడా చూపిస్తాను మీకు ఇక్కడ చూస్తే నేను సార్ది ఒక ఐదారు ఫొటోస్ అయితే పెట్టాను ఈ ఫొటోస్ ఇంత బాగా వచ్చిందంటే మీ యొక్క ఫొటోస్ ఇంకా సూపర్గా వస్తుంది అది ఎలా అనేది చెప్తాను మీకు ఏంటంటే ఈ ఫొటోస్ అనేది కొంచెం నానే సార్ అనేది మనకు కొంచెం ఒక ఏమంటారబ్బా కొంచెం స్టైల్స్ అనేది కొంచెం వేరేలాగైతే ఉంది మీ ఫోటోకి ఇంకా సూపర్గా అయితే సెట్ అవుతుంది కాబట్టి నార్మల్ ఒక సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు మ్యాజిక్ మీద క్లిక్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి ఓకే నేను సార్ ఫోటో కావాలంటే కామెంట్ చేయండి పీఎంజీ ఫొటోస్ ఇప్పుడు సేవ్ చేసుకోండి ఇలా ఇలాగైతే మీరైతే ఒక నాలుగు ఫొటోస్ రిమూవ్ చేయండి సారీ ఐదు ఫొటోస్ ఓకేనా నాలుగు ఐదు ఓకేనా ఓకే నార్మల్ ఫొటోస్ ఉన్నా పర్వాలేదు చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది నో డౌట్ మీరు మీకు డౌటే అవసరం లేదు చాలా సూపర్గా సెట్ అవుతుంది అది నేను యాడ్ చేసి కూడా చూపిస్తాను మీకు డౌట్ కూడా క్లియర్ చేస్తాను ఓకే ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు లిరికల్ ప్లేస్ ఎట్ అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఈ పైన ప్లస్ సెకండ్ ఉంటుంది సెలెక్ట్ ఆల్ లేర్ అని ఉంటుంది ఇందులో త్రీ కెమెరా కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి త్రీ కెమెరా కూడా ఉంటుంది ఇందులో ఓకే ఇప్పుడు మళ్ళీ అదే ప్లస్ సెకండ్ కాపీ లేర్ చేద్దాం కొన్ని కొన్ని చెప్పాలి ఇందులో కాబట్టి వీడియో స్కిప్ చేయకండి ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి దాన్ని ఓపెన్ చేసి పైన ప్లేస్ అకండ్ పేస్ట్ ట్వంటీ త్రీ లేయర్స్ ఓకే చేసుకున్నాం ఇప్పుడు చూడండి ఇలాగైతే వచ్చింది నిజంగా చెప్పాలంటే వీడియో చేయడానికి నాకు చాలా టైం అయింది ఇప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకు ఈ కెమెరా ఉంది కదా దాన్ని ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు త్రీ డిఏ ఎఫెక్ట్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత దీన్ని బాక్స్ని రిమూవ్ తీసేద్దాం ఓకేనా ఇప్పుడు చూడండి కొంచెం స్కోల్ చేస్తే లిరిక్ వచ్చింది దాని తర్వాత ఫోటో కూడా వస్తుంది ఓకేనా ఫోటో వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫోటో కరెక్ట్గా వన్ సెకండ్ ద్వారా వచ్చేయండి వన్ సెకండ్ ట్వంటీ ఫైవ్ మిలియర్ సెకండ్ ద్వారా వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క నార్మల్ ఫోటో ఉంటుంది కదా ఏదైనా కావచ్చు ఇప్పుడు నేను యాడ్ చేసి చూపిస్తాను వేరే ఫొటోస్ ఓకేనా వేరే ఏదైనా ఒక ఫోటో యాడ్ చేస్తాను నార్మల్ డ్రెస్లో ఉన్న ఫొటోసే ఎలా సెట్ అవుతుందో చూపిస్తాను మీకు చాలా బాగా సెట్ అవుతుంది నేను నేను అనుకున్నది చెప్తున్నాను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే ఉంది ఇక్కడ రామ్ చరణ్ సార్ ఫోటో యాడ్ చేసినా ఇక్కడ కనిపిస్తలేదు నో ప్రాబ్లం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని కిందికి తీసుకొద్దాం ఎందుకు కిందికి అనేది చెప్తాను మీకు కరెక్ట్గా నాని సార్ ఫోటో ఎక్కడైతే ఉందో అదే పొజిషన్లో తీసుకొచ్చి ఇప్పుడు స్టార్టింగ్లో వద్దాం నాని సార్ ఫోటో స్టార్టింగ్ నుంచి ఎక్కడి వరకు ఉందో చూసుకోండి మీరు ఎక్కడి నుంచి ఉంది ఎక్కడి వరకు ఉందో చూసిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు నాని సార్ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ చేద్దాం ఓకేనా కాపీ లేట్ చేసిన తర్వాత చాలామందికి కాపీ లేర్ ఆప్షన్ వస్తుంది కానీ పేస్ట్ స్టైల్ ఆప్షన్ వస్తలేదు నేను టెలిగ్రామ్లో ఒక యాప్ ఇచ్చాను ఇప్పుడు నేను చూపిస్తే మళ్ళీ స్ట్రైక్ పెడతారు వారు కాబట్టి నేను చూపించలేదు టెలిగ్రామ్ నుంచి ట్రై చేయటం ఓకేనా ఇప్పుడు మనం యాడ్ చేసిన ఫోటో తనపైన ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యాడ్ ఉంటుంది పేస్ట్ స్టైల్ ఆప్షన్ రాకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి టెలిగ్రామ్ యాప్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే చాలామంది అన్నారు మంచిగా వస్తుందని కొద్ది మందికి ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో అర్థమైతే లేదు లేకపోతే ఇంకా వేరే ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు పేస్టర్ స్టైల్ పక్కన ఆరో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆప్ చేయండి గుర్తుపెట్టుకోండి కలర్ ఆప్షన్ ఒకటే ఆప్ చేసి పేస్ చేద్దాం పేస్ చేస్తే రామ్ చరణ్ సార్ ఫోటో అయితే సెట్ అయింది కానీ రామ్ చరణ్ సార్ ఫోటో అనేది కొంచెం ఎక్కువ జూమ్ అయింది అప్పుడు మనం మూవ్ అండ్ టాన్స్లోకి వెళ్ళి సైజ్లోకి వెళ్ళి సైజ్ తక్కువ చేద్దాం కరెక్ట్గా ఆ ఫోటో ఎంతైతే ఉందో అంతవరకు చేసి ఇప్పుడు నాని సార్ ఫోటోని రిమూవ్ చేద్దాం చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది ఓకే ఓకే ఇంకా కొంచెం డార్క్లో చేస్తే ఇంకా సూపర్గా వస్తుంది డార్క్ కోసం ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లకు వెళ్ళి ఇక్కడ మనం ఎక్స్పోజర్ గామా యాడ్ చేద్దాం గుర్తు పెట్టుకోండి ఎక్స్పోజర్ గామా యాడ్ చేసి ఇప్పుడు మనకు ఎక్స్పోజర్ గామా ఉంది కదా గామాని మైనస్ చేసుకోండి కొంచెం డార్క్లో చేద్దాం సాచురేషన్ యాడ్ చేద్దాం ఓకే చెప్తాను మీకు సాచురేషన్ యాడ్ చేసిన తర్వాత సాచురేషన్ ఓపెన్ చేసి ఇక్కడ సాచురేషన్ అనేది మైనస్ చేసుకోండి నైస్ ఇప్పుడు చూడండి సూపర్గా సెట్ అయింది చూస్తున్నాం కదా చాలా బాగా సెట్ అయింది ఇంకా మీకు ఇక్కడ సరిగా కనిపించకపోవచ్చు ఇంకా బాగా కనిపిస్తుంది ఇప్పుడు సెకండ్ ఫోటో దగ్గర వచ్చి సెకండ్ ఫోటో దగ్గర వచ్చి స్టార్టింగ్లో వద్దాం సెకండ్ ఫోటో ఎక్కడి నుంచి ఉందో చూసుకోండి కింద ప్లేస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఇంకోటి మీ యొక్క నార్మల్ ఫోటో ఉంటారు కదా ఏదైనా కావచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో యాడ్ చేశా ఇప్పుడు సార్ ఫోటో ఎక్కడి నుంచి ఉందో ఎక్కడి వరకు ఉందో చూసుకొని ఇప్పుడు కిందికి తీసుకొస్తున్నాను కరెక్ట్గా ఎక్కడ తీసుకొస్తున్నాను అంటే సార్ ఫోటో ఎక్కడైతే ఉందో ఆ లేర్ దగ్గర తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఉందో ఎక్కడి వరకు ఉందో చూసుకుంటాను ఓకే ఓకే ఇక్కడైతే ఇక్కడి వరకు అయితే ఉంది ఆ ఫోటో సెలెక్ట్ చేసి దానికి నా ఎఫెక్ట్ అయితే కాపీ చేద్దాం సేమ్ ఇంతకుముందు ఎలాగైతే చేసినామో సేమ్ పేస్ట్ సైల్ పక్కన ఆరో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆచేసి పేస్ట్ చేస్తే ఆ ఫోటో కరెక్ట్గా సెట్ అవుతుంది ఫోటో ఎక్కడి నుంచి ఉంది ఎంత ఉంది అన్నది చూసుకుని మాత్రమే చేయండి అది చూసుకుంటే మ్యాక్సిమం ఎడిటింగ్ మీరు చాలా ఈజీగా చేసుకుంటారు చాలా అంటే చాలా ఈజీగా చేసుకుంటారు అది ఒకటే తెలియాలి మీకు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది ఓకేనా పేస్టర్ స్టైల్ దగ్గర మీరు ఇంకోటి సైజ్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఓకేనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వర్లోకి వెళ్ళండికి వెళ్ళిన తర్వాత మీకు అడ్జస్ట్మెంట్ ఇక ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందంటే ఎక్కడ జరుపుకోవాలో ఏం జరుపుకోవాలో అనేది చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఓకే దీనికి పార్టికల్ కూడా ఉంటుంది మీరు ఏం చేయించాల్సిన అవసరం లేదు ఇందులో లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఓకే చూడండి చాలా సూపర్గా అయితే ఉంటుంది వీడియో అనేది అంతే ఉంటుంది కానీ ఫొటోస్ చేంజ్ చేసేటప్పుడే మాత్రం కొంచెం చూసి యాడ్ చేసుకోండి ఫోటో ఎక్కడి నుంచి ఉంది ఎంత వరకు ఉంది చూసుకోండి అది చూసుకుంటే మ్యాక్సిమం ఎడిటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంట ఎక్కువ ఉంటుంది ఓకే లాస్ట్లో ఈ ఫోటో అయితే చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఈ ఫోటో లాస్ట్ ఫోటో చేంజ్ చేసి చూపిస్తాను కింద నా ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి నార్మల్ ఫోటోని యాడ్ చేస్తాను నార్మల్ ఫోటో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మహేష్ బాబు సార్ ఫోటో సెలెక్ట్ చేశాను ఎక్కడి నుంచి ఉందో ఎక్కడ వరకు ఉందో చూసుకొని ఇప్పుడు నాని సార్ ఫోటో ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం ఇప్పుడు మహేష్ బాబు సార్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ సెల్ పక్కన ఆయన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఇక్కడ సెట్ అయింది కొంచెం సైజ్ తక్కువ చేద్దాం సైజ్ తక్కువ చేసిన తర్వాత కిందికి తీసుకుందాం ఎందుకంటే కిందికి తీసుకొస్తేనే లుక్ అయితే ఉంటుంది ఎందుకంటే నానే సార్ ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఫోటోకి ఆఫ్ చేసి ఇప్పుడు చూడండి అందులో చాలా బాగా సెట్ అయితే ఇప్పుడు హెడ్ లెగ్ సారీ హ్యాండ్ కట్ అయింది కాబట్టి మీకు అంత బాగా కనిపిస్తలేదు హ్యాండ్ ఉంటే ఇంకా సూపర్గా కనిపిస్తుంది ఓకే మైస్ ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవచ్చు మీరు పార్టికల్ అన్నీ ఉంటుంది ఇందులో ఓకేనా చాలా ఈజీగా మీకు ఎంత కాలిట్లో కావాలో కేలో అయినా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మీరు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి జై హింద్